ఈ మధ్య బాగా హైప్ క్రియేట్ చేసుకున్నటువంటి హైడ్రామా ఆడుతున్నటువంటి హైడ్రా పేరుతోని పేదలపై బుల్డోజర్ రాజకీయాలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మళ్ళీ నిన్న హైడ్రా పేరుతోనే మాదాపూర్ ఏరియాలో సుందంశర్ చుట్టుపక్కల పేదోళ్ళ ఇళ్ల మీద పడి ఆయనకి ఇప్పుడు టైం దొరకనప్పుడు టైం దొరకనట్టు ఆదివారం చూసుకొని మరి దొంగోళ్ళ లెక్క బ్లాక్మెయిలర్ లెక్క పేదల ఇళ్ల మీద పడి దౌర్జన్యం చేసేటువంటి పరిస్థితిని నేను గమనించినాం. మళ్ళీ పొద్దుగాల బాగా అడాబుడు చేసి ఆగమాగం చేసి అక్కడ మళ్ళీ ప్రజల వ్యతిరేకతను చూసి మళ్ళీ ఏమంటే సాయంత్రానికే హై డ్రాప్ అయిపోయింది. హైడ్రా కాస్త హై డ్రాప్ ఎందుకైందో మళ్ళీ సాయంత్రం వచ్చిన నోటు పంపించి ఆల్రెడీ ఉన్న వాటిని గులగొట్టం అంటాడు. మరి ఇప్పటివరకు చేసింది ఏంది మీరు, ఇన్ని రోజులు చేస్తుంది ఏంది? అసలు హైడ్రా పేరుతోని మీరు ప్రభుత్వంగా ఒక నిర్ణయాన్ని ప్రకటించే ముందు ప్రజలకి దానికి ఉన్నటువంటి విధి విధానాలు ఏందనేది ఇప్పటివరకు ఎన్నడూ చెప్పలే. దాని లక్ష్యమేంది చెప్పలే. జనరల్గా ఏ దానికైనా సరే ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఏ ఎయిమ్ కోసం దేన్ని పెడుతున్నాం, దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంది? మాకు అర్థమైనటువంటి ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఏంటంటే హైడ్రా పేరుతోని ఇక్కడ జరుగుతున్నటువంటి నీ ఆర్ గ్యారెంటీలు కానివచ్చు, ప్రభుత్వానికి ప్రజలలో వస్తున్నటువంటి వ్యతిరేకతను కానివచ్చు పక్కదారి పట్టిస్తందుకు ఒక డ్రామా క్రియేట్ చేయడం మొదటి ఎజెండా. ఇలాగూ చేస్తున్నాం కదా డ్రామా, ఆ డ్రామాలోనే భాగంగా ఎవరైతే పెద్ద తాలకాయలు ఉన్నాయో కనీసం మనకు తెలిసిన వృత్తే కదా, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి 10 రూపాయలు కూడా పెట్టి వాళ్ళ మహారాష్ట్రకు పంపాలి కాబట్టి అదన పని చేయాలి, కొంచెం వానో వేనో బెదిరియాలి, ఫస్ట్ ఒక్కరిని గులగొట్టాలి, తర్వాత అందరికి నోటీస్ ఇవ్వాలి, బెదిరియాలి. ఇది ఒక డ్రామా. ఇప్పుడు మురళీమోహన్ జయబేరికి, రేవంత్ రెడ్డి తమ్మునికో అన్నకో, లేకపోతే ఇంకొక ఆయనకు నోటీసులు ఇస్తారు. పెదల కాడికి పోయేమో ఇష్టం వచ్చినట్టు మీద పడి ఆ కనబడుతుంటే ఎంత హృదయ విదారకమైన సంఘటన అంటే అన్నాన్ని తీసి ఇట్లా రోడ్డు మీద పడేసి ఆ షాయ కొట్టాయని చెప్తున్నా. పొదుగాలు వచ్చారు, నాకైనా షాయలు తాగిరు, నాకైనా సిగరెట్లు తాగిరు, నాదే గులగొట్టిపోయారు సార్, ఇంత అన్యాయం ఉంటుందా అని చెప్పి వాళ్ళ మీద మాత్రం ప్రతాపం చూపిస్తున్నారు. అంటే వీళ్ళ లక్ష్యం ఏంది అసలు? మళ్ళీ డ్రాప్ అయిపోయారు, మళ్ళీ ఎందుకు డ్రాప్ అయ్యారు? మరి రేవంత్ రెడ్డి సోదరుని కూడా కులగొట్టాల్సి వస్తుందని డ్రాప్ అయ్యారా? నీ పొంగులెడ్డిది కులగొట్టాల్సి వస్తుందని డ్రాప్ అయ్యారా? గుత్తా సుఖేంద్రెడ్డిది కులగొట్టాల్సి వస్తుందని డ్రాప్ అయ్యారా? ఆల్రెడీ ఉన్న వాటిని కులగొట్టము అంటే ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రెండు వేరువేరు సందర్భాలు. ఒకటి ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ ఒక సందర్భము, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ ఒక సందర్భం, రెండు వేరువేరు సబ్జెక్ట్స్. అంటే నిన్న వాళ్ళు చెప్పింది ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్కి సంబంధించి, ఇప్పుడు నిన్న పోయినప్పుడు ఎదురైనటువంటి సంఘటన ఏదైతుందో ఆ సంఘటనకు సంబంధించి మేము వెనక్కి తీసుకుంటాం, ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ ఉన్న వాటిని ఏమో ఇమ్మటే కొలగొట్టాం కానీ కొత్తగా కాకుండా చూస్తాము అన్నారు. ఇది ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్. కానీ ఎఫ్టీఎల్ పరిధిలో లేదా బఫర్ జోన్ పరిధిలో కన్స్ట్రక్షన్స్ రావద్దు అన్నప్పుడు వాళ్ళు ఎవరందరూ అందరూ కూడా ఎవరు ఉంటారు అంటే వాళ్ళు పట్టా వాళ్ళు ఉంటారు, వాళ్ళు పట్టాదారులు, ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ కారు వాళ్ళు పట్టాదారులు. ఈ పట్టాదారులకు సంబంధించినటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటే ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉండొద్దు కాబట్టి, అది ఒకవేళ కన్స్ట్రక్షన్ ఇల్లీగల్గా చేస్తే దాని గులగొట్టడానికి సంబంధించిందనే ప్రశ్నలు చెప్పలే ఆయన. అంటే దాని అర్థమేంది, ఎవరైతే ఫామ్ హౌజులు లేకపోతే రేవంత్ రెడ్డి సోదరు నీళ్లు కట్టినటువంటి ఆ ఏరియా అవన్నీ కూడా ఇంకా గులగొట్టాలని అర్థం అన్నట్టు. ఇప్పుడు ఆయన నేను ఇచ్చినటువంటి ప్రశ్నోటి బట్టి అర్థమైనటువంటి విషయం, అసలు ఈ విషయం ఏంటంటే ఈ చెరువుల ప్రొటెక్షన్కు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు తర్వాత మొదటిసారి వచ్చినప్పుడే ఒక ఎన్జిఓ ఆర్గనైజేషను, లేక్స్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ సమేత ఆర్గనైజేషను, గ్రీన్ ట్రిబ్యునల్లా ఈ చెరువులకు సంబంధించినటువంటి ఈ ఎఫ్టీఎల్ పరిధిని కానివ్వండి దీన్ని కానివ్వండి నిర్ధారించి వాటిని రక్షించేటువంటి ప్రయత్నం చేయమని చెప్పేసి గ్రీన్ ట్రిబ్యునల్ వేసింది. సరే, గ్రీన్ ట్రిబ్యునల్ తదనంతర కాలంలో సుప్రీంకోర్టులో మరి చెప్పి సుప్రీంకోర్టులో ఉంటుంది. ఆ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు ఆ రోజు హైకోర్టు చీఫ్ జస్టిస్ కమిటీగా ఆయన చైర్పర్సన్ ఉండి మెంబర్స్ని పెట్టుకొని ఈ అన్ని చెరువుల యొక్క ఎఫ్టీఎల్ పరిధిని నిర్ధారిస్తే బాగుంటుందని చెప్పేసి ఒక డైరెక్షన్ గవర్నమెంట్కి ఇచ్చాడు. వాస్తవానికి ఇన్ని సంవత్సరాలల్లా ఎఫ్టీఎల్ అనేటువంటిది అధికారికంగా గెజిట్ ద్వారా కానీ నిర్ధారించబడలేదు టిల్ ఈరోజు వరకు నేను చెప్పేది. అయితే అప్పుడు
ఈ ఎఫ్టీఎల్ అనే కాన్సెప్టే బాగా పరిగణలోకి వచ్చింది ఎప్పుడు అంటే దాదాపు 2010-2014 తర్వాతనే బాగా పరిగణలోకి వచ్చింది. అసలు మానవ జీవన విధానం మొదలైనప్పుడు నీళ్ళ పక్కనే కదా స్టార్ట్ అయింది, జీవితాలు స్టార్ట్ అయింది నీళ్ళ పక్క పొంటి, నదుల పక్కనే కదా అంత జీవనం స్టార్ట్ అయింది, మనిషి పుట్టుక స్టార్ట్ అయింది అక్కడి నుంచి కదా. సింధు నాగరికత ఎందుకు వస్తుంది మనకు? దాని తర్వాత ఎఫ్టీఎల్ పరిధికి సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు ఇది ఎఫ్టీఎల్ పరిధి అని చెప్పేసి 1931లో ఎఫ్టీఎల్ పరిధులు గ్రామానికి సంబంధించినటువంటి మ్యాప్ల ప్రకారంగా నిర్ధారణ చేయబడి ఉన్నది. బట్ గవర్నమెంట్లు వచ్చిన తర్వాత గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అవి స్టాచ్యుటరీగా నిర్ధారించబడలేదు. దాన్ని బేస్ చేసుకొని లేట్ ప్రొటెక్షన్ కావాలని చెప్పేసి గ్రీన్ ట్రిబ్యునల్ వేస్తే, గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అంటే డైరెక్షన్ మేరకు, సూచన మేరకు హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం దాదాపు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి వాటిలో 2569 చెరువులకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చింది వాటి యొక్క ఎఫ్టీఎల్ పరిధి నిర్ధారణ చేయండి అని. ఎఫ్టీఎల్ పరిధులు కూడా గతంలో మారుతుండే, ఒకసారి ఒకలాగా చెప్తుండే అధికారులు. కాబట్టి అట్లా కాదు, ఒక స్టాట్యుటరీగా దీని ఒక నిర్ధారణ చేయాలి, అప్పుడు దానికి పక్క ఎఫ్టీఎల్ పరిధికి ఇదే అని నిర్ధారించబడితే దాని నుంచి బఫర్ జోన్ ఎంతనో తెలిస్తే కన్స్ట్రక్షన్స్ కూడా అభ్యంతరాలు రావు అనేటువంటిది ఆలోచన. 2569 చెరువులకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇస్తే ఈరోజు వరకు కేవలం 264 చెరువులకు మాత్రమే ఫైనల్ నోటిఫికేషన్ అయిపోయింది. అంటే 264 చెరువులకు మాత్రమే ఎఫ్టీఎల్ పరిధి నిర్ధారించబడినది, నథింగ్ బట్ 10%. ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడా ఎవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో, చెరువు భాగం చెరువు ఉంటుంది, చెరువు భాగం పోను ఎఫెక్ట్ అవుతున్నటువంటి పట్టాదారులు ఎవరైనా ఉంటే కనీసం వాళ్ళకు నోటీస్ సర్వ్ చేయాలి. ఇగో ఈ చెరువు పరిధిలో నీది ఒక 10 ఎకరాలు ఉంటే కనుక 2 ఎకరాలు ఎఫెక్ట్ అవుతుంది ఎఫ్టీఎల్లో అని నీకు ఒక నోటీస్ ఇస్తే, నీకు దాని మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలు నువ్వు ఛాలెంజ్ చేసిన తర్వాత ఆ డిపార్ట్మెంట్ వారు ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చి ఇది ఎఫ్టీఎల్ పరిధి అని నిర్ధారించాలి. ఇది పద్ధతి, ఇది గత నుంచి నడుస్తున్నటువంటి ప్రాసెస్. దీనికి సంబంధించి ఈ చీఫ్ జస్టిస్ గారు ఎవ్రీ 3 మంత్స్కు రివ్యూ చేయాలి ఇది ఏం జరుగుతుంది పని అనేటువంటి విషయం. ఆ విషయంలో ఆ రోజునటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీస్కి ఇద్దరికి ఇటు రెవెన్యూ కానివ్వండి, ఇటు ఇరిగేషన్ కానివ్వండి, సీరియస్గా వాళ్ళకి ఇచ్చి మీరు కంబైన్ మీటింగ్ పెట్టుకొని సీరియస్గా పోయి అన్నింటిని కూడా వర్కౌట్ చేసి చెప్పండి అన్నప్పుడు, అప్పుడు కూడా ఇలాంటి ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ సోలని తీసేద్దామనేటువంటి ప్రయత్నం చేసి బాగా అజిటేషన్ వచ్చినప్పుడు వాళ్ళు అదే విషయాన్ని కోర్టులో ప్రస్తావించారు. సార్ మేము చేస్తున్నాం ప్రయత్నం కానీ మరి బాగా పీపుల్ చాలామంది ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, గవర్నమెంటే పట్టాలు ఇచ్చినవి ఉన్నాయి, అక్కడిపల్లి లాంటి ఏరియా పోతే రాజీవ్ గాంధీ నగర్ పేరుతోనే ఉంటుంది మరి 1400 ఇల్లే ఇస్తారాడ ఇలా గవర్నమెంట్ ఇల్లు ఇచ్చినప్పుడు, అప్పుడు మొత్తం చిరలే ఉంటాయి. మరి ఇటువంటి వాటి పరిస్థితి ఏంది, ఏం చేయాలి, మాకు బాగా ఇబ్బంది అవుతుందని చెప్పేసి హైకోర్టులో ఒక చర్చ జరిగింది. ఈ జరగాల్సినటువంటి ప్రాసెస్ లేట్ అవుతుందని చెప్పేసి అప్పుడు ఒకసారి టైమ్స్ ఆఫ్ ఇండియాలో పేపర్లో ఒక ఐటమ్ వచ్చింది. ఏమని ఐటమ్ వచ్చిందంటే 6 ఇయర్స్ ఆన్ ఫిక్సింగ్ ఎఫ్టీఎల్ ఆఫ్ లేక్స్ రిమైన్స్ ఆన్ పేపర్. 6 సంవత్సరాలుగా ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయమంటే పేపర్ మీదనే ఫిక్స్ అవుతుంది తప్ప దానికి సంబంధించినటువంటిది ఇంకేం చేస్తలేరు అనేటువంటి ఒక ఐటమ్ వస్తే ఆ న్యూస్ ఐటెంని ఎవరికి వేసేయలే, సుమోటోగా హైకోర్టు తీసుకుంది. హైకోర్టు సుమోటోగా తీసుకొని ఆ సుమోటోగా తీసుకున్నటువంటి కేసులో మొత్తం చర్చలు జరిగిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి సీజే గారు ఎవరైతే హైకోర్టు సీజే ఉజ్జల్ భుయాన్ గారు ఉన్నారో వారితో పాటు తుకారంజీ సీజే బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్ ఇది. 2020 సంవత్సరంలో సీజే బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్. ఈ ఆర్డర్లో ఏం చెప్తుంది అంటే, మీకు కూడా పంపిస్తాను అందరికీ ఈ ఆర్డర్లో ఒక పాయింట్ మీకు చదివి వినిపిస్తా. 9th పాయింట్లో ఏం చెప్తారంటే, సిన్స్ ద రిమూవల్ ఆఫ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఫ్రమ్ దీస్ ఏరియాస్ మే కాజ్ ఇన్కన్వీనియన్స్ టు ద పీపుల్ ఎట్ లార్జ్, ద స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో డైరెక్టెడ్ టు డ్రా అపాన్ ఆల్టర్నేట్ రిహాబిలిటేషన్ ప్లాన్ ఫర్ ద పీపుల్ హూ నీడ్ టు బి రిమూవ్డ్ ఫ్రమ్ ద ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ అంటిల్ అండ్ అన్లెస్ ద సెట్ ప్లాన్ ఈజ్ ఇన్ ప్లేస్ ద పీపుల్ షెల్ నాట్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ అన్నాడు. ఇంత స్పష్టంగా 2020 సంవత్సరంలో భుయాన్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్లో మీరు ఎంక్రోచ్మెంట్స్ తీసేయాలి, చెరువులను కాపాడాలి, కానీ లార్జ్ మెంబర్ పీపుల్స్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒకవేళ మీరు వాళ్ళని తీసేయాలన్నప్పుడు గవర్నమెంట్ బాధ్యత వాళ్ళకు ఆల్టర్నేట్గా వేరే నివాస గృహాలను ఏర్పాటు చేసి వాళ్ళని అల్లకు షిఫ్ట్ చేసి
దాని తర్వాత వీటిని గొలగొట్టాలని చెప్పాడు. మరి ఇన్ని రోజులు హైడ్రా చేసినటువంటి తతంగం అంతా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి వస్తున్నట్టే కదా. అంటే కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని కూడా లెక్క చేయకుండా నా ఇష్టం వచ్చినట్టు పోయి గొలగొడతా అంటే మరి హైడ్రా పని ఏందన్నట్టు, కమిషనర్ పని ఏందన్నట్టు, ముఖ్యమంత్రి పని ఏందన్నట్టు, అంటే కోర్టులు అంటే లెక్కలేవన్నట్టు వీళ్ళకు. అంటే ఇంత ఇబ్బందికర పరిస్థితి, రెగ్యులర్గా నడుస్తున్నది ప్రాసెస్. ఈ ఫిక్సేషను ఇక్కడ పక్కనేమో ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్, దీనికి సంబంధించిందేమో వాళ్ళకి ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చేయకుండా వాళ్ళని తీసేయొద్దనేటువంటి ఆర్డరే ఇచ్చింది. ఆ కేసు కంటిన్యూ నడుస్తుంది, ఇంకా ఫైనల్ ఆర్డర్ రాలే. ఫైనల్ ఆర్డర్ రానంత కాలం ఇప్పుడు ఇచ్చినటువంటి ఆర్డర్ ఫోర్స్లోనే ఉంటుంది. కాబట్టి అసలు వీళ్ళ మీద, ఈ కమిషనర్ల మీద, ఈ ముఖ్యమంత్రుల మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేయాలి. వాస్తవానికి కోర్టు ధిక్కరణ కేసులు వేయాలి వీళ్ళకి, ఎందుకంటే విలువ లేదు కదా. కోర్టుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు కదా. ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రికి నోటీసులు జారీ చేసింది కదా. వాటి ఇక్కడ జరుగుతున్నది అది. ఇది ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ పేదలకు సంబంధించినటువంటి, దానికి సంబంధించినటువంటి రిలీఫ్కు సంబంధించినటువంటి ఆర్డర్. ఇప్పుడు మిగిలిన వాళ్ళకి ఎవరికైతే నా ఇష్టం వచ్చినట్టు చేస్తా, నా ఇష్టం వచ్చినట్టు నోటీసులు ఇస్తా, లేకపోతే నా ఇష్టం వచ్చినట్టు కూలగొడతా అంటే, నేనేమంటున్నానంటే 2569 చెరువులకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు పక్క ఉన్నటువంటి ఏ రైతుకు కూడా నోటీసులు సర్వ్ చేయబడలేదు. నీది ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుంది కాబట్టి నీ అభ్యంతరాలు చెప్పు అని చెప్పేసి వాళ్ళ అభ్యంతరాలు అడగాలి. అది నా ప్రైమరీ రైట్, రైతుకు ఉన్నటువంటి ప్రైమరీ రైట్ అది. ఆ ప్రైమరీ రైట్నికి విఘాతం కలుగుతున్నది. రెండు, ఫైనల్ నోటిఫికేషన్ వచ్చినటువంటి 264 చెరువులు మాత్రమే. ఈ 264 చెరువులలో నిజంగా ఏమైనా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉంటే ఆల్రెడీ నువ్వు ఫిక్స్ చేసినావు కాబట్టి ఇది ఎఫ్టీఎల్ అని కూలగొట్టమంటే అర్థం ఉంది. మిగిలినటువంటి చెరువులలో ఎఫ్టీఎల్ పరిధి నువ్వే ఫిక్స్ చేయకుండా గవర్నమెంట్గా ఒక చెరువుల గాదర్ కిషోర్ది చెరువు పరిధిలోకి వస్తుందని చెప్పేసి నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తావు అంటున్నా. నువ్వు ఎఫ్టీఎల్ పరిధే ఫిక్స్ చేయనప్పుడు నాది ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుందని చెప్పడం వల్ల అసలు అర్థమేముంది? ఎఫ్టీఎల్ పరిధికి సంబంధించి ఈవెన్ పల్లరాజు రెడ్డి గారిది కూడా మొన్న నోటీస్ ఇచ్చారని చెప్పి చూసినాం. ఆ నాదల చెరువు అని చెప్పేసి అది ఇచ్చారు అక్కడ. ఆ చెరువుకు సంబంధించినటువంటి ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయింది, అది కూడా ఫైనల్ నోటిఫికేషన్ కాలే. నీ చెరువుకు సంబంధించినటువంటి పరిధి నువ్వు ఫిక్స్ చేయకుండా నువ్వు అసలు నోటీస్ ఎట్టు సర్వ్ చేస్తావు? నువ్వు ఎఫ్టీఎల్ ఫిక్స్ అయిన తర్వాత నీ ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుందని నోటీస్ ఇస్తావంటే నన్ను అర్థం ఉంది. సింపుల్ టెక్నికల్ పాయింట్ కదా. విచిత్రం ఏంటంటే 42 ఎకరాల చెరువు అది, 44 ఎకరాలు స్ప్రెడ్ ఏరియా ఉంటుంది వాటర్ అని చెప్తావు, తర్వాత బఫర్ జోన్ ఉంటుంది, ఇరిగేషను, రెవెన్యూ, కలెక్టరు, హెచ్ఎండిఏ అందరు ఎన్ఓసీలు ఇచ్చి అందరు పర్మిషన్లు ఇచ్చి కన్స్ట్రక్షన్ చేస్తావు. ఇవాళ వచ్చి 42 ఎకరాల నుంచి 44 ఎకరాలు అనుకున్నాం కానీ వాటర్ స్ప్రెడ్ అది పెరిగింది 46 ఎకరాలకు. అది పెరిగినప్పుడు బఫర్ జోన్ పెరుగుతుంది కాబట్టి నీ కన్స్ట్రక్షన్ బఫర్ జోన్ కిందకి వస్తుందట. ఇది జోక్ లెక్క లేకపోతే ఏముంది? అవార్డుకి వాడికి ఎట పెరుగుతుంది? ఏ బేసిస్తో పెరుగుతుంది? అసలు ఎఫ్టీఎల్ పరిధిని ఎట్లా ఫిక్స్ చేస్తారు? ఎక్కడైతే చెరువు యొక్క అలుగు ఉంటుందో ఆ అలుగు దగ్గర ఉన్నటువంటి హైట్ను బేస్ చేసుకుని ఎఫ్టీఎల్ పరిధిని ఫిక్స్ చేస్తారు. అది మారేది ఉండదు. అలుగు ఎట్ట మారుతుంది? అలుగు హైట్ తగ్గించి పెంచుడు ఉంటుందా? ఒకసారి పెరుగుడు ఒకసారి తగ్గుడు ఉండదు టెక్నికల్గా, అది సాధ్యం కాదు. అంటే ఇక్కడ కనపడుతుంది ఏంటంటే రాజకీయ పరమైనటువంటి కక్ష సాధింపు చర్యలలో భాగంగా హైడ్రాను వాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మంచిది కాదు ముఖ్యమంత్రి గారు అని చెప్తున్నాను. వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్, ఇంకా ప్రిలిమినరీ నోటిఫికేషన్, ఇప్పుడు నేను చెప్పిన నాదాల చెరువు రాజేష్ రెడ్డి గారిది ఏదైతుందో వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఫిక్స్ చేసినటువంటి వాళ్ళ వెబ్సైట్లో ఉన్నటువంటి ఆన్లైన్లో ఉన్నటువంటి మ్యాప్ ఇది. దీని ప్రకారమే పర్మిషన్లు ఇచ్చారు, దీని ప్రకారమే చేశారు. నేను చెప్తున్నా 264 చెరువులలో ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే, అది కూడా చూపిస్తాను మీకు ఐడియా ఉండాలి కాబట్టి. ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మాత్రమే ఓన్లీ ఈ సర్వే నెంబర్లతో సహా ఇస్తారు. చిన్నది ఉండే గారు ఒకటి ఫైనల్ నోటిఫికేషన్ అయిపోయినటువంటి 264 చెరువులకు ఏ సర్వే నెంబర్లో ఎంత ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది, ఏ సర్వే నెంబర్లో ఎంత బఫర్ జోన్ పరిధిలో ఉంది అనేటువంటి క్లారిటీ ఇస్తారు. ఇవేవి ఫైనల్ నోటిఫికేషన్ కాలే, కాకుండా చేసేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అంటున్నాం. ఇంకా ఇబ్బందికర పరిస్థితి ఏంటంటే, హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారం ఆర్వీ కన్సల్టెంట్తోని ఈ చెరువులకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ ఇప్పుడు ఏదైతే మనం ప్రిలిమినరీ నోటిఫికేషన్స్ ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చినామో ఆర్వీ కన్సల్టెంట్ ద్వారా వీటన్నిటి కూడా హద్దులు నిర్ణయించే ప్రయత్నం చేస్తారు. ఆర్వీ కన్సల్టెంట్ పెట్టినటువంటి ఎఫ్టీఎల్ పరిధిని బేస్ చేసుకొని పర్మిషన్కి పోతే అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ వాళ్ళు
ఇది కొంచెము 10 ఎకరాలు చెరువు చూపిస్తుంది, కానీ ఆర్వీ కన్సల్టెంట్ వారు 7 ఎకరాలకే పెట్టి రాదులు. ఈ 3 ఎకరాలను మరి ఇప్పుడు హైకోర్టు నుంచి వచ్చినప్పుడు, గవర్నమెంట్ ఇచ్చినప్పుడు, మరి గవర్నమెంట్ ఫిక్స్ చేసినటువంటి అదుల కన్నా విలువలేకపోతేటారా ఆయన? మరి ఆ 3 ఎకరాలు అయితే ఇలా లేదని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు కదా గవర్నమెంటే. ఈ 3 ఎకరాల మరి పర్మిషన్ ఇవ్వంటే లేదు లేదు, మరి రెవెన్యూ మన ప్రకారం 10 ఎకరాలే ఉంది కాబట్టి మేము ఇన్వెస్ట్ చేయమంటారు. మరి రెవెన్యూలు ఏమో 10 ఎకరాలు ఉంటుంది, ఇరిగేషన్లో ఒకలాగా ఉంటుంది, హైకోర్టు నుంచి ఇచ్చినటువంటి ప్రిలిమినరీ నోటిఫికేషన్లో ఆర్వీ కన్సల్టెంట్ ఇచ్చేది ఒకలాగా ఉంటుంది. మరి దేన్ని బేస్ చేసుకొని పోతుంది హైడ్రా అంటున్నా నేను? హైడ్రా దగ్గర ఉన్న మ్యాప్ ఏంది? ఎస్, మీకు కావాలంటే ఫైనల్ నోటిఫికేషన్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత వాటిని పెట్టుకొని ఏ సర్వే నెంబర్ ఎంత పోతుందని చెప్పేసి ఇంత ఇంత క్లియర్గా ఫైనల్ నోటిఫికేషన్లే పెట్టేస్తారు. ఏ సర్వే నెంబర్లు ఎంత పోతుంది అట్లా చేసుకున్న తర్వాత పోండి, ఏ అభ్యంతరం ఉన్నా దానికి ఇబ్బంది ఎవరికి లేదు. ఫైనల్ నోటిఫికేషన్ కాకముందుకే పోయి చేస్తున్నారు అన్నప్పుడు అందరికి కూడా అనుమానాలకు తావిస్తుంది, ప్రధానమైనటువంటిది. ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎందుకు గుళ్ళ కొడతలేరు అని అడిగారు చాలామంది. దాని గురించి మాట్లాడరు. ఒక ఆయన జెర్సీ ఎఫ్ఎం స్టే ఉందంటాడు, జెర్సీ ఎఫ్ఎం వాళ్ళది దీని పరిధిలోకి వస్తలేదంటారు. అంటే ఎందుకు వస్తలేదు పరిధిలోకి అన్నారు. అంటే అప్పుడు ఇప్పుడు వాటర్ షెడ్ వాళ్ళు చేసినటువంటి ఎఫ్టీఎల్ పరిధి ప్రకారం వారిది ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తలేదంటారు. వాటర్ షెడ్ డిపార్ట్మెంట్, హైదరాబాద్ వాటర్ షెడ్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ అప్పుడు ఓ సర్వే చేసి ఆ గండిపేట ఇమాయ సార్ కూడా వాళ్ళు కొన్ని ఫిక్స్ చేశారు కోఆర్డినేట్స్. విలేజ్ మ్యాప్ తీస్తే మన యూట్యూబ్ రిపోర్టర్స్ పోయి చూసారు కదా, 1931 లేచిన రాయి ఉందిరా నాయన, ఎఫ్టీఎల్ రాయి ఉందాడా? రాయి ప్రకారం చూస్తే మొత్తం ఆడ చెరలనే ఉండు, ఆడ కళ్ళ ముందర కనపడుతుంది. కానీ వాళ్ళ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకునేందుకు ఒకటి తీసుకుంటారు లెక్కకు, ఇంకొని ప్రొటెక్ట్ చేసేందుకు ఒకటి తీసుకుంటారు లెక్కలకు, లేదా ఒకరిని ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు ఇంకోటి లెక్కలకు తీసుకుంటారు. అసలు మీ శాంటిటీ ఏది అంటున్నాం మనం? దేని మీద పోతున్నాం? విలేజ్ మ్యాప్ మీద పోతే 1931 విలేజ్ మ్యాప్ మీదనే పో మొత్తం. ఆర్వీ కన్సల్టెంట్ ఫిక్స్ చేసినటువంటి దాని ప్రకారం పోతామంటే దాని మీద పో మొత్తం. లేదు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తీసుకుందంటే దాని మీద పో. ఇలాంటి చర్యలను బీఆర్ఎస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అవగాహన లేకపోతే ముఖ్యమంత్రి గారు తెలుసుకోండి, కూర్చోండి, నేర్చుకోండి, సమీక్షలు చేసుకోండి, ఎట్లా వేస్తే బాగుంటుంది అనేటువంటి ప్రయత్నం చేయండి. అట్లా కాకుండా ఇష్టం వచ్చినట్టు పోయి చెర్ల మీద పడి కుల కొడతా అంటే ఇది పద్ధతి కాదు. ఎందుకంటున్నా అంటే చదువు రాకపోతే నేర్చుకొని తెలుసుకున్నాను. ఎందుకంటున్నా అంటే మీకు ఐడియా కోసం చెప్తున్నా. మొన్న కాడికి పబ్లిక్ హెల్త్ ఫైల్ పోయింది, పబ్లిక్ హెల్త్కి సంబంధించిన ఒక ఫైల్ పోయింది రేవంత్ రెడ్డి గారి దగ్గరికి. పబ్లిక్ హెల్త్ పోయినటువంటి పోతే ఎండాల్ చేసి పంపాలి సెక్రటరీకి. ఎవరికి ఎండాల్ చేస్తారు పబ్లిక్ హెల్త్ది? హెల్త్ డిపార్ట్మెంట్కి ఎండాల్ చేసి పంపిండు సెక్రటరీకి. ఈయన మున్సిపల్ మంత్రి ఉండు కాబట్టి పబ్లిక్ హెల్త్ అనేటువంటిది మున్సిపల్ డిపార్ట్మెంట్కి సంబంధించింది కాబట్టి ఈయనకు ఫైల్ వస్తే మున్సిపల్ సెక్రటరీకి రాసి పంపాలి. అలా హెల్త్ కనబడదు కదా, మనకు చదువు అంతా మాత్రమేనా తెలియకపోయా హెల్త్ అని కనపడం కానీ హెల్త్ సెక్రటరీకి రాసి పంపిండు. గింత చదువు వస్తుంది మన వాళ్ళకి ఏం చేయాలిగా? నేను పబ్లిక్ హెల్త్ అని వచ్చినటువంటి ఫైలు కనీసం మున్సిపల్ డిపార్ట్మెంట్కి ఉంది కాబట్టి, నాకు వచ్చింది ఫైలు, నా దగ్గరనే మున్సిపల్ శాఖ ఉంది కాబట్టి ఇది మున్సిపల్ సెక్రటరీకి రాలనేటువంటి కనీసం సోలేని ఒక దౌర్భాగ్య చదువురాను ముఖ్యమంత్రి మాకున్నందుకు నిజంగా నేను సిగ్గుపడుతున్నా. ఇక పబ్లిక్ హెల్త్ ఫైల్ ఎవరికి రాయని తెలియనోనికి ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద, ఈ చెర్ల మీద, కోట్లను ఉన్న కేసుల మీద ఏం సోయి ఉంటుంది? ఏం చదువు వస్తుంది? ఏం చర్యలు తీసుకుంటాడు? ఏం ఆశించగలుగుతాం ఆయన నుంచి? ఇంకా మంచిని ఎవడు ప్రశ్నిస్తే వాళ్ళని జైలు పెడతా, ఎవడు సోషల్ మీడియా పోస్ట్ పెడితే వాళ్ళ మీద కేసు పెడతా, రైతు బంధు ఇయ్యట్లేవని చెప్పేసి ధర్నా చేస్తా అంటే మా మీద దాడి తుంగతుడి తిరుమలగిరి హెడ్ క్వార్టర్లో రాళ్ళు ఇచ్చేస్తాం, కోడిగుడ్లు ఇచ్చేస్తాం, బాంబులు ఇచ్చేస్తాం. ఇక్కడ ఒక జిఎంఓ పోయండి, అక్కడ ఒక బిఎంఓ పోయండి, మాకు లోకల్గా ఏం చేయాలి? వరద బాధితులను పరామర్శించబోతామంటే ఆడ దాడి చేపిస్తాం. ఇది కాదు కదా ప్రజలు నీ నుంచి కోరుకున్నది. ప్రజలు ఎప్పుడైనా సరే అధికారాన్ని మ్యాండేట్ని దేనికి ఇస్తారు నీకు? నువ్వు కొన్ని మేనిఫెస్టోలో చెప్పినప్పుడు, ప్రజల దగ్గరికి పోయినప్పుడు నువ్వు చెప్పిన అంశాలు నచ్చి ఓహో ఇవి ఇవి చేస్తా అంటున్నాడు కదా అని చెప్పి నీకు మ్యాండేట్ ఇస్తారు. ఆ మ్యాండేట్ నువ్వు హైడ్రాన్ పెట్టి చెర్లలో ఇళ్ళను కూడా కొడతా, లేకపోతే అందరు ఇబ్బంది పెడతాను రాయలే, రాజుడే నీ కోటు ఎదురు వేయకపోతున్నారు. మరి అప్పుడు మ్యాండేట్ హైడ్రా పెట్టమని ఇయ్యలే నీకు, మ్యాండేట్ ఇళ్ళను కూడా కొట్టమని ఇయ్యలే, మ్యాండేట్ పేదవాళ్ళని ఇబ్బంది పెట్టమని ఇయ్యలే. నువ్వు ఇచ్చిన 420 హామీలు 420 దొంగ అని తెలవక నీకు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో ఆ హామీలు నెరవేర్చమని ఆశ కొద్ది ఇచ్చారు. ఇక్కడనేమో బుల్డోజర్ రాజకీయాలు. ఆ ఉత్తరప్రదేశ్ నిమాజ్ ఉత్తరప్రదేశ్ జరిగితేనేమో మీరు రాహుల్ గాంధీ పోయేమంటాడు, ఈ తప్పు పేదోళ్ళు ఇల్లు జోలికి పోద్దంటాడు. ఇక రేవంత్ రెడ్డిదేమో దొంగనీతి, ఆ నాయకుడు రాహుల్ గాంధీదేమో ద్వంద్వనీతి.
కేంద్ర పార్టీ ఒకటే నిర్ణయం ఉండాలి కదా అన్ని రాష్ట్రాల్లో. మరి అక్కడ పోయే వ్యతిరేకిస్తావు ఎట్లా? ఇక్కడ నీ పార్టీ సమర్థించుకుంటూ పోతా ఉంటే నువ్వు దాన్ని సపోర్ట్ చేస్తావు ఎట్లా? కాబట్టి ఇలాంటి లంగ పని చేస్తున్నటువంటి, దొంగ పని చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని దయచేసి ప్రజలు కూడా గమనించుకొని, కోర్టు పరంగా ఉన్నటువంటి మన ఆర్డర్ని మీరందరూ గుర్తుంచుకొని, ఎఫ్టీఐల పరిధే ఫిక్స్ కాకుండా నువ్వు ఎఫ్టీఐల పరిధిలో ఉన్నామంటే అధికారం ఈ ప్రభుత్వానికి లేదు కాబట్టి ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని రేపు మళ్ళీ కూడా సరే మీ చెరువు కాడుకు వచ్చి అధికారంతో మాట్లాడితే ఇవన్నీ విషయాలు మనం చెప్పి ఆడకెళ్ళి ఎలగొట్టి మీ యొక్క ప్రాపర్టీస్ని మీరు రక్షించుకోండి. ఒకవేళ ప్రభుత్వం కంపల్సరీ చెయ్యాలి రక్షించాలనుకుంటే కనుక వాళ్ళకి ఆల్టర్నేటివ్గా నివాస గృహాలను ఏర్పాటు చేసి వాళ్ళందరిని అల్లకు తరలించిన తర్వాతనే ఇలాంటి చర్యలు చేపట్టాలి అని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చెప్తా ఉన్నాం. మాకు యూనివర్సిటీకి వెళ్ళి సరిగా ఫెసిలిటీస్ కల్పించట్లేదు. మాది పేరుకు టెక్నాలజీ యూనివర్సిటీ కానీ మా విద్యార్థులకు వైఫై అందిస్తలేరు, సరిపోయింత వైఫై మాకు ఇవ్వట్లేదని చెప్పి విద్యార్థులు వారం రోజులుగా ధర్నా ఇస్తుంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యాశాఖను తన దగ్గర పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఆనాడు మేము అధికారంలో ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఆ వాసర ఐఐటి IIIT యూనివర్సిటీకి వెళ్ళి గోడలు దూకిపోయాడు, ట్రాక్టర్లలో పోయి అక్కడ మొత్తం యూనివర్సిటీకి చేరుకొని రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి యూనివర్సిటీ ఈ రాష్ట్రంలో 4 ఏర్పాటు ఇస్తామని చెప్పిండు, మీ యూనివర్సిటీకి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని చెప్పిండు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి అయి 9 నెలలు అయినా కూడా ఈరోజు కూడా బాసరా IIIT మీద ఒక రివ్యూ మీటింగ్ పెట్టకపోవడం చాలా దుర్మార్గం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఆనాడు మేము ప్రభుత్వం అధికారంలో ఉన్ననాడు 10 కోట్ల రూపాయలు వెచ్చించి ఆ యూనివర్సిటీలో ఎకో పార్కు నిర్మిస్తే కనీసం విద్యార్థులు అక్కడ వెళ్ళని పరిస్థితి ఇవాళ ఆ యూనివర్సిటీలో నెలకొన్నది. ఒకవేళ విద్యార్థి పోవాలని ప్రయత్నం చేస్తే సెక్యూరి గార్డులు వచ్చి ఇట్లా మెడల్ పట్టి నెట్టుకొని పోతారు. అదే యూనివర్సిటీలో పనిచేస్తున్న స్టాఫ్ ఇంకా మిగతా సిబ్బంది ఆడికి పోవచ్చు రావచ్చు, వాళ్ళైనా సోషల్ మీడియాలో రీల్స్ తీసుకోవచ్చు, కానీ విద్యార్థులకు మాత్రం నిషేధం విధించరు. అంటే ఆ పార్కును ఏర్పాటు చేసి 6,000 దాదాపు 8,500 మంది విద్యార్థుల కోసమా, ఓన్లీ స్టాఫ్ కోసం అనే విషయాన్ని ఇవాళ ప్రభుత్వ యంత్రాంగం చెప్పాల్సిన బాధ్యత ఇవాళ అధికారుల మీద ఉందని చెప్పి ఇవాళ మేము కోరుతూ ఉన్నాం. దానికి సరైన బడ్జెట్ లేదు, ఫుల్ టైం బీసీ లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత జనవరి లోపల 10 యూనివర్సిటీలకు నోటిఫికేషన్ ఇచ్చారు పర్మనెంట్ వైస్ ఛాన్సలర్ ఏర్పాటు చేయడానికి అని చెప్పి, ఈ అప్లికేషన్స్ పంపాలని చెప్పి వాళ్ళకు నోటిఫికేషన్ ఇచ్చారు. అందులో ఈ IIIT బాసర యూనివర్సిటీ అనేది లేకపోవడం అనేది చాలా దుర్మార్గం. అసలు బాసర పైన మీ ప్లాన్ ఏందో అర్థం కావట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కదా దాన్ని ఏర్పాటు చేసింది, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దాన్ని రాజీవ్ గాంధీ పేరు మీద దాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని అసలు పట్టించుకోవట్లేదు. అంటే మీకు రాజీవ్ గాంధీ గారి మీద ప్రేమ ఉన్నట్టా లేనట్టా అనే విషయం ఇవాళ ప్రజలందరూ, ఇవాళ విద్యార్థులందరూ ఇవాళ ఆలోచన ఇస్తూ ఉన్నారు. నిజంగా మీకు రాజీవ్ గాంధీ మీద కనుక ప్రేమ ఉంటే ఆ యూనివర్సిటీని సందర్శించండి, లేదంటే యూనివర్సిటీ అధికారులను పిలుచుకొని రివ్యూ మీటింగ్ పెట్టండి. ఆ యూనివర్సిటీకి ఏం కానో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఒకవేళ విద్యార్థుల పేరెంట్స్ వస్తే కనీసం బయటకు తీసుకెళ్లాలనే పరిస్థితి ఇవాళ ఆ యూనివర్సిటీలో ఉంది. ఆ యూనివర్సిటీ ఇండియాలో ఉండదా పాకిస్తాన్లో ఉండదో ఇవాళ అర్థం కాని పరిస్థితి అనే విధంగా ఇవాళ ఆ యూనివర్సిటీని అట్లా తయారు చేశారు. కాబట్టి ప్రజాసమయబద్ధంగా విశ్వవిద్యాలయాలు ఉండాలి. ఇలా చాలా అన్ని యూనివర్సిటీల లోపల పార్కులు ఉన్నాయి, కానీ జేఎన్టు అక్కడ IIIT ఉన్న పార్కు మాత్రం విద్యార్థులు వాడుకో విధంగా లేదు. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖను తన దగ్గరనే పెట్టుకున్నారు కాబట్టి ఆ బాసరా IIIT యూనివర్సిటీ మీద ఒక రివ్యూ మీటింగ్ కండక్ట్ చేసి ఆ విద్యార్థులకు న్యాయం చేసి మౌలికమైన సదుపాయాలు కల్పించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఆనాడు మా కేటీఆర్ గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి సవితేంద్ర రెడ్డి గారు ఇద్దరు ఆ యూనివర్సిటీని సందర్శించి విద్యార్థుల సమస్యలన్నీ తెలుసుకున్నారు. ఆ సమస్యలు చాలా మటుకు సమస్యలు పరిష్కారం చేశారు, కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక వాటిని వాళ్ళ పక్కకు పెట్టింది. ఆ రోజు కేటీఆర్ గారు సవితేంద్ర రెడ్డి గారు పోయినప్పుడు మాకొకటి మినీ స్టేడియం కావాలంటే 3 కోట్ల రూపాయలతో దాన్ని శాంక్షన్ చేసి టెండర్ నిర్వహిస్తే ఈ ప్రభుత్వం వచ్చినాక దాన్ని క్యాన్సిల్ చేసి ఇంతవరకు కూడా ఒక పిల్ల ఒక తట్టెడు మట్టి కూడా అక్కడ తీయకపోవడం, అక్కడ విద్యార్థులకు వేళ ఆటలను ఒక క్రీడారంగానికి దూరం చేసే ఒక ప్రయత్నం ఈ ప్రభుత్వంలో కొనసాగుతుంది. కాబట్టి దయచేసి వివక్షతను మానండి, ఆ యూనివర్సిటీ బాగు కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.